ఏపీ రాజకీయాల్లో కొత్త పార్టీ రాబోతోందా అధికారమే లక్ష్యంగా ఆ పార్టీ ఏర్పాటు కానుందా ఇప్పటికే పలు పార్టీలుండగా మరో పార్టీ అవసరం ఉందా కేవలం కాపు నేతలంతా కలిసి ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నారా ఈ ఊహాగానాలు ప్రస్తుత రాజకీయాల్లో ఆసక్తిని రేపుతున్నాయి ఏపీలోని కాపు నేతలు తమకు అన్యాయం జరుగుతోందని భావిస్తున్నారా ప్రాంతీయ జాతీయ పార్టీలతో సంబంధం లేకుండా అన్యాయం జరుగుతోందని అనుకుంటున్నారా ఏపీకి చెందిన కాపు నేతల భేటీ వెనుక ఉన్న కారణమేంటి ఆ భేటీలో ఆ నేతలు తీసుకున్న నిర్ణయం ఏంటి లెట్స్ వాచ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది తమ సామాజిక వర్గ ప్రజల ఓట్లను రాబట్టుకునేందుకు కాపు నేతలు ఎన్నికల్లో ప్రయత్నం చేస్తూనే ఉంటారు గతంలో కాపు సామాజిక వర్గ ప్రజలను నమ్మి ఏకంగా అధికారం కోసం ప్రయత్నించారు సినీ నటులు చిరంజీవి పవన్ కళ్యాణ్ కానీ వారిద్దరూ అధికారం చేజిక్కించుకోవడంలో విఫలమయ్యారు ఏపీలో బలంగా ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన పలువురు నేతలు అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు ఇప్పటికే సీఎం జగన్ పాలనకు వ్యతిరేకంగా కాపు నేతలు ఒక్కటవుతున్నారు అదేవిధంగా టీడీపీ బీజేపీలో కూడా పావులు కదుపుతున్నాయి గత గురువారం హైదరాబాద్ లోని ఒక ప్రముఖ హోటల్లో కాపునేతల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి రాష్ట్రంలో ఉన్న కాపునేతలందరూ పార్టీలకు అతీతంగా హాజరయ్యారు గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసి పరాజయం చెందిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తోట చంద్రశేఖర్లతో పాటు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు కాపు రిజర్వేషన్ పోరాట సాధన సమితి కన్వీనర్ ఆరేటి ప్రకాష్ కాపు సంఘ నేతలు కెవీరావు ఎంహెచ్ రావు మాజీ ఐఏఎస్ అధికారులు ముద్రగడ పద్మనాభ అనుచరులు సహా తదితరులు పాల్గొన్నారు ఈసారి పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు గెలపోటములలో ప్రభావితం చేసేంత బలం ఉన్నప్పటికీ వేరొకరు పీఠం ఎక్కేందుకు ఉపయోగపడుతున్నామే గానీ సొంతగా అధికారాన్ని దక్కించుకోలేకపోతున్నామని భావన వ్యక్తీకరించారు భేటీకి హాజరైన నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి దారికి తెచ్చుకోవడానికి అవలంబించాల్సిన అంశాలు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు వచ్చే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలి అనే అంశాలకు సంబంధించి కాపు నేతలంతా చర్చించనున్నట్లు తెలుస్తోంది ఎవరు ఏ పార్టీలో ప్రయాణిస్తున్నా ఆయా పార్టీలో తమ సామాజిక వర్గానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేలా చూసుకోవాలని నిర్ణయానికి వచ్చారు వచ్చే ఎన్నికల్లో బీజేపీ జనసేన టీడీపీ ఒక్కటైతే కాపులు ఈ మూడు పార్టీలకు మద్దతిచ్చేలా ప్రణాళిక రచించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది కాపు ఓటు బ్యాంకు ఎటు వెళ్లకుండా ఈ కూటమికి మద్దతిస్తే అప్పుడు కాపులకు రాజ్యాధికారం వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని సమావేశంలో పాల్గొన్న నేతలు అభిప్రాయపడ్డారు మొత్తానికి ఈ కాపు సమావేశం ఇప్పుడు ఏపీ రాజకీయాలు ఎలాంటి అలచడం సృష్టిస్తుందో చూడాలి అంటున్నారు